వెల్కమ్ టమిళనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి వీడియోకి అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఓకే ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అని చెప్పొచ్చు నా ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను సో నా ఫ్రిడ్జ్ డీటెయిల్స్ ఇవ్వండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు కాస్ట్ ఎంత అయ్యింది సో ఇవన్నీ అడిగారు ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఫ్రిడ్జ్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు చూపించండి అనేసి సో నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కొన్ని వస్తువులు అన్నిటివి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను అన్నమాట సో ఇవి వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే మీషోలో తీసుకున్నానండి సో మీషోలో మనకు సివోడి ఆప్షన్ ఉంది అలాగే షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది సో మీకు ప్రోడక్ట్ నచ్చలేదు అనుకోండి అంటే మీరు రిసీవ్ చేసుకున్న 7 డేస్ లోపల ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ ని రిటర్న్ చేసేయచ్చు ఎక్స్చేంజ్ చేయొచ్చు లేదనుకుంటే రీఫండ్ చేయించేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారు చాలా మంది అడుగుతున్నారు పల్లెటూరులో వస్తాయా అనేసి ఎక్కడికైనా వస్తాయి మీరు సివోడి పెట్టుకుంటే సివోడి పెట్టుకోవచ్చు ఆన్లైన్ పెట్టుకుంటే ఆన్లైన్ పెట్టుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి మీకు ఫస్ట్ ఆర్డర్ పైన 20% డిస్కౌంట్ ఉంటుంది మీషోలో మనం రీసెల్లర్ గానే జాయిన్ అవ్వచ్చు లేదనుకుంటే షాపింగ్ అయినా చేసుకోవచ్చు చాలా మంది ఇంకా కూడా డౌట్స్ అడుగుతున్నారు అమూల్య మీషోలో మనం డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చా మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చా అనేసి హ్యాపీగా ఇవ్వచ్చండి దీంట్లో ఎటువంటి చీటింగ్ అనేది లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాగా కూడా మనం దీంట్లో జాయిన్ అవ్వచ్చు చాలా మంది కూడా అడుగుతున్నారు ఆన్లైన్ లో అంటే చదువుకోని వాళ్ళకి మంచి జాబ్ ఏదన్నా ఉంటే చూడండి అనేసి చదువుకోని వాళ్ళనే కాదు చదువుకున్న వాళ్ళైనా సరే కొంత టైం మనకు దొరికింది అనుకున్నప్పుడు దాన్ని మనం ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు సో మీషోలో మనం రీసెల్లర్ గా జాయిన్ అయ్యి బోల్డ్ అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి దీంట్లో మనం 1 రూపాయి కూడా పెట్టాల్సిన అంటే పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదన్నమాట ఓకే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఆ లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా రిజిస్టర్ చేసుకొని మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు ఇచ్చేసి కేటగిరీ వైజ్ మీకు ఏవైతే యూజ్ అవుతున్నాయో అవి కొనుక్కోండి ఏవైతే ప్రోడక్ట్స్ అట్రాక్టివ్ అనిపిస్తాయో అవి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా ఒక వాట్సాప్ బిజినెస్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసుకొని దాంట్లో ఫోటోస్ అనేవి పెట్టుకొని కొంత మార్జిన్ అమౌంట్ అనేది మీరు వేసుకొని అలా బోల్డ్ అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఈ రోజు అయితే నేను నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను అలాగే కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా తెప్పించాను బట్ ఒకటైతే నేను రిసీవ్ చేసుకున్నాను ఇంకా ఒకటైతే రాలేదన్నమాట చాలా డేస్ అయింది సో దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి మీషోలో మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ప్రోడక్ట్ డిలే అవుతుంటే కనుక ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది ఎన్ని డేస్ అయినా సరే 15 డేస్ 20 డేస్ అయినా సరే వచ్చేస్తుంది అంత టైం ఎక్కువ తీసుకోదు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు పంపించే సప్లయర్స్ వల్ల ఏదైనా ఇష్యూస్ ఉండి అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లాక్డౌన్ వల్ల కొరియర్ సర్వీసులు అనేటివి లేకుండా పోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల ప్రోడక్ట్ అనేది డిలే అవుతుంది అంతే తప్పించి ప్రోడక్ట్ ఏంటంటే మనకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి కొన్ని కొన్ని మాత్రం కొంచెం డిలే అవుతాయి ఇప్పుడు నాకు కూడా 2 రావాలి ప్రోడక్ట్స్ అన్నట్టువి సో దాంట్లో ఒక కిచెన్ ఐటెం కూడా ఉంది సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కంగారు పడి నాకు మెసేజ్ పెట్టారు అందుకే ఈ వీడియోలో మీకు క్లియర్ చేసేస్తే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి నా ప్రోడక్ట్ కూడా రాలేదు నేనేంటంటే సివోడి పెట్టుకోకుండా ఆన్లైన్ పేమెంట్ చేశాను అయినప్పటికి కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి ప్రోడక్ట్ మనకు డెలివరీ అయితేనే అక్కడ మనకు డెలివరీ అని మెన్షన్ చేస్తారు డెలివర్డ్ ప్రోడక్ట్ అని సో అలా మనకు ప్రోడక్ట్ ఇవ్వకుండా అయితే వాళ్ళు అలా అప్డేట్ అనేది ఇవ్వరు కంగారు పడకండి ఎన్ని డేస్ లేట్ అయినా సరే ప్రోడక్ట్ మీకు వచ్చేస్తుంది ఇన్ కేస్ ప్రోడక్ట్ మీకు పంపించేదానికి ఇష్యూ అయితే కనుక వాళ్ళు ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకొని మీరు ఏదైతే పేమెంట్ చేసి ఉంటారో ఆ పేమెంట్ని మీ అకౌంట్కి మీ బ్యాంక్ అకౌంట్కి పంపించేస్తారండి సో కంగారు ఏం లేదు సివోడి పెట్టుకొని ఉంటే ఇంక ప్రాబ్లం ఏం లేదన్నమాట సో మనం ఇంటికి వస్తే డబ్బులు ఇస్తాం కాబట్టి ఎన్ని డేస్కి వచ్చినా ప్రాబ్లం ఏం లేదు ఎవరైతే ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళకి ప్రోడక్ట్ డిలే అవుతుంటే కనుక కంగారు పడకండి ఓకే నా ప్రోడక్ట్ కూడా ఉంది కావాలని నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో చాలా డేస్ అయిందన్నమాట దాన్ని నేను ఆర్డర్ ప్లేస్ చేసి బట్ ఇంకా నేను రిసీవ్ చేసుకోలేదు సో ఆ ప్రోడక్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాను కిచెన్కి సో బట్ రాలేదన్నమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా ఉందా ఈరోజు నేను మీకు నేనేం తీసుకున్నాను నా న్యూ ఫ్రిడ్జ్ కోసం ఆర్గనైజ్ చేసుకోవడానికి అనేది చూపించేస్తాను చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నాను అలాగే ఫ్రిడ్జ్ మ్యాట్స్ తీసుకున్నాను అన్నమాట సో ఇవి వచ్చేసి కాంబో సెట్ లాగా వచ్చాయి సో మీకు చూపిస్తాను చాలా ఆలోచించాను అన్నమాట కలర్ ఏది తీసుకోవాలి అనేసి బట్ లవ్లీకి ఇది బాగా నచ్చిందంట ఇవన్నీ కూడా నేను శానిటైజ్ చేశాను రిసీవ్ చేసుకునే చాలా డేస్ అయింది మీకు లేట్గా మీకు షేర్ చేస్తున్నాను సో మీరు కూడా ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా శానిటైజ్ చేసుకొని ఎండలో ఉంచండి ఒక డే కంప్లీట్గా ఉండిన తర్వాత మళ్ళీ మీరు పార్సల్ అనేది ఓపెన్ చేసుకోండి
ప్రోడక్ట్ కూడా శానిటైజ్ చేసుకోండి, మీరు కూడా శానిటైజ్ చేసుకోండి. ఓకే కా. అలాగే మనకు మీషోలో చాలా చాలా జాగ్రత్తగా కొరియర్ అనేది చేస్తారు వాళ్ళు. ఎవ్రీడే ఫీవర్ చెకప్ చేసుకుంటూ శానిటైజ్ చేసి ప్రోడక్ట్ అనేటివి, సో మనకు ఓటీపీ త్రూ వచ్చి ప్రోడక్ట్ డెలివర్ చేస్తున్నారు. సో కంగారు ఏం లేదు. ఓకే సో ఇది, సో ఇది తీసుకుంది ఇంకా సరే అని చెప్పేసి లవ్లీ ఇష్టానికి దీన్ని తీసుకున్నాను అన్నమాట. సో ఫ్రిడ్జ్ క్వాలిటీ అంటే ఈ మ్యాట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. సో సూపర్గా ఉంది క్వాలిటీ. ఇవి వచ్చేసి ఏంటంటే మనకు వాషబుల్, సో ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో దీని మీద ఇంకా బాగా షైనీగా ఉండేసరికి క్లాత్ ఏదైనా దుమ్ము పడినా మనం ఇలా డస్టింగ్ చేసేస్తే పోతుంది. సో ఇది బాగుంది కదా. సో ఇవన్నీ నేను ఆర్గనైజ్ చేసిన తర్వాత మీకు రేపు వీడియో కానీ లేకపోతే ఎల్లుండి కానీ నా ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. ఈరోజైతే ఆర్గనైజేషన్ కోసం ఏమేమి తీసుకున్నానని మాత్రం మీకు షేర్ చేస్తాను. ఓకే సో ఇదన్నమాట ఫ్రిడ్జ్ మీద కవర్ తీసుకున్నాను, అలాగే ఫ్రిడ్జ్ మ్యాట్స్ తీసుకున్నాను అన్నమాట. అవి రెండు కాంబో సెట్ లాగా వచ్చాయి మనకు. కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కలర్స్ నచ్చాయి అందుకోసం అని చెప్పి ఈ కలర్స్ తీసుకున్నాను. సో పింక్ ఉంది, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇవి నాకు ఇవి టూ కలిపి ఈ రెండు కలిపి ఒక సెట్లోనే వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 256 రూపీస్, ఇన్ ఛార్జెస్ లేవు, సివోడి ఆప్షన్ ఉంది. ఓకే సో ఇది బాగున్నాయి కదా, ఇవి బాగుంది కదా. ఆర్గనైజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లోకే స్టోరేజ్ కంటైనర్స్ లాగా అన్నమాట. ఇవి ఇవి కూడా 4 సెట్. సో ఎంత బాగున్నాయి, ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇవి ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి, మనం వాష్ చేసుకోవచ్చు, చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే. సో ఇవి కలర్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు, స్కై బ్లూ, గ్రీన్, ఆరెంజ్, అలాగే రెడ్. ఇవేంటంటే మనం ఫ్రూట్స్ అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు, లేదంటే వెజిటేబుల్స్ అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి దీంట్లో 1/2 కేజీ 1/2 కేజీ పడతాయి అనుకుంటా. సో ఈ 4 వచ్చాయి, చాలా బాగుంది దీని క్వాలిటీ. సో ఇలా వస్తుంది అన్నమాట. సో మనకు గ్లాస్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్కి, సో ఇలా దీంట్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేసేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. మ్యాట్స్ వేయకుండా ఉంటే దీని మీద ఏమేమి ఉన్నా ఏంటి అని చెప్పి మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో చూసి నేను ఆర్గనైజ్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేశానని మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేయకుండా అయితే ఉండను. ఓకే సో ఇవన్నమాట, ఈ 4 వచ్చాయి, ఈ 4 వచ్చాయి, 4 కలిపి నాకు 257 రూపీస్ అయ్యాయి. షిప్పింగ్ ఛార్జెస్ లేవు, సీబోడీ ఆప్షన్ ఉంది. నచ్చలేదు అనుకోండి రిటర్న్ చేయొచ్చు, ఏదైనా డ్యామేజ్ వచ్చినా సరే రిటర్న్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చిందండి ఇది. సో ఇంకా ఒక 2 రావాలి కిచెన్వి, అవి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో ఇవైతే లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా పికిల్ కంటైనర్ అని చెప్పేసి, అందరూ అడిగారు ఎక్కడ తీసుకున్నారు అమ్మూల్య, చాలా బాగుంది కలర్ఫుల్ కానీ. సో మీషోలోనే తీసుకున్నానండి, వీటి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. రెండిట్లో అయితే నేను పికిల్స్ వేశాను. సో మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇలా స్లోగా, నేనైతే ఇక్కడ పడిపోతున్నాయి అందుకోసం అని చెప్పి ఇలా మీకు చూపిస్తాను. డైనింగ్ టేబుల్ మీద పికిల్ వేసి చక్కగా మనం పెట్టుకోవచ్చు. సో దీనికి క్యాప్ కూడా గట్టిగా ఉంది, అలాగే స్పూన్ కూడా ఉందన్నమాట. సో ఎప్పుడైనా మనం పికిల్స్ ఇలాంటి కంటైనర్స్లోనే స్టోర్ చేసుకోవాలి కదా, సో అందుకోసం అని చెప్పి ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, నేనైతే ఇంకా గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. రెడ్ ఉంటే చూద్దాం అనుకున్నాను బట్ రెడ్ లేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది పికిల్ కంటైనరు. 1/2 కేజీ వరకు పడుతుంది అన్నమాట పికిల్ అనేది. ఓకే సో వాటి ప్రైస్ వచ్చేసి 377 రూపీస్ అండి, షిప్పింగ్ ఛార్జెస్ లేవు. సో ఈసారి మీషోలో షాపింగ్ చేసింది నేను ఇవి, నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కోసం, అలాగే కిచెన్ కోసం, డైనింగ్ టేబుల్ మీదకి. సో మీకు నచ్చాయా, ఆర్గనైజ్ చేశాక మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను వీడియో. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.